రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు అని, ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు రాష్ట్రానికి ఎంతో మేలు చేసే హోదా అంశాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టేశారని వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శించారు. నాలుగేళ్లుగా ప్రభుత్వంతో ఉండి తన అవినీతి బయటపడడంతో ఎన్డీఏ నుండి పైకొచ్చేసి ఇప్పుడు హోదా కోసం పోరాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా విశాఖ డాబా గార్డెన్స్ జంక్షన్ ఉమెన్స్ కళాశాల ఎదురుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు వంచన వ్యతిరేక దీక్షను నిర్వహించారు. అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ దీక్షలో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నేతలంతా తరలివచ్చారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిరాహార దీక్ష చేపట్టారు. రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు, అలాగే ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, మహిళా నాయకులందరూ పెద్ద ఎత్తున పాల్గొని నల్ల దుస్తులు వేసుకుని నిరసనలో పాల్గొన్నారు. గమనించారు, మాట్లాడితే మీరు ఒక మాట అంటారు, నేను 29 సార్లు ఢిల్లీకి నిరాహార దీక్ష చేయించి ఉంటే ఈ పార్టీకి దేశం మొత్తం. అది కూడా గమనించారు, మాట్లాడితే మీరు ఒక మాట అంటారు, నేను 29 సార్లు ఢిల్లీకి వెళ్తున్నాను అంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు తిరుపతిలో అనగా ఏప్రిల్ 30వ తేదీ ఈరోజు నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాల పైన ధర్మ పోరాటం అని చెప్పి చంద్రబాబు నాయుడు కొత్త డ్రామాకి తెరలేపిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే 2014 ఏప్రిల్ 30వ తేదీ అదే తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఏ విధంగా బీజేపీ, తెలుగుదేశం పార్టీ మసిపూసి మారేడుగా ఇచ్చేసి ప్రజల్ని వంచి నమ్మక ద్రోహం చేసింది నిజం కాదా అని చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను. ఆ రోజు మోడీ గారు 10 సంవత్సరాలు మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తాము అంటే కాదు కాదు నేను 15 ఏళ్ళు తీసుకొస్తానన్న చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలు మొత్తం